వైసీపీ అధినేత జగన్ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నారు. ఇక ఏపీలో కూటమి అధికారం చేపట్టిన వాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని వైసీపీ వెల్లడించింది. ఇక వినుకొండలో రషీద్ దారుణ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి వాహనంపైన రాళ్లదాడి సహా పలు అంశాలపై సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్ కు జగన్ అందిస్తారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందజేస్తారు. యశ్వంత్. రైట్ కిరీష, మరికొద్ది క్షణాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం గవర్నర్ ని మీట్ అవనున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితిపై కూడా జగన్ గవర్నర్ అయితే ఫిర్యాదు చేసేందుకు అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో గత 45 రోజుల నుంచి జరుగుతున్న దాడులపై కానివచ్చు, మన 4 రోజుల క్రితం కూడా వినుకొండలో జరిగిన రహీం పై దాడిని కూడా ఖండిస్తూ గవర్నర్ అయితే ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. గత 45 రోజుల నుంచి కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఘటనలపై మాత్రం ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయి, కేవలం వైసీపీ కార్యకర్తలపై మాత్రమే దాడులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పాటుగా కూడా రేపు జరగబోయే అసెంబ్లీకి సంబంధించి వాటిపై కూడా ఫిర్యాదు చేసేందుకు అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన తాడేపల్లి నివాసం నుంచి కూడా గవర్నర్ వద్దకు చేరుకున్నారు. దాంతో పాటు కూడా మాజీ మంత్రులు అదేవిధంగా విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. వీరందరూ కలిసి కూడా గవర్నర్ కి అయితే ఫిర్యాదు చేసేందుకు అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. గత 45 రోజుల నుంచి జరుగుతున్న దాడులతో పాటుగా నిన్న వినుకొండ రహీంపై జరిగిన దాడిని కూడా చూసినట్టయితే మాత్రం బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉటాహుటినా కూడా రహీంపై జరిగిన దాడిని కూడా తెలుసుకున్న వెంటనే బెంగళూరు నుంచి కూడా హఠాహుటినా కూడా తిరిగి వచ్చి కూడా ఇక్కడ రహీం ను కూడా ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ బంధువులు కూడా ఏదైతే శతాబ్దిని గట్టించి వాళ్ళకి మరో ధైర్యాన్ని కూడా కల్పించిన ఘటన చూస్తుంది. అక్కడే ఉండి కూడా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి రాష్ట్రంలో కూడా జరుగుతున్న దాడులపై కీలకంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా గవర్నర్ కి ఫిర్యాదు చేసి దానిలో కూడా ముఖ్యంగా ఈ 45 రోజుల్లో జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరించి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయట్లేదు, రెడ్ బుక్ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పేసి మాత్రం ముఖ్యంగా గవర్నర్ కి ఫిర్యాదు చేసేందుకైతే మాత్రం జగన్ సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. చూడాలి గవర్నర్ ఫిర్యాదు చేసినప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూసి వేసిన పరిస్థితి ఉంది. నిన్న ఎంపీలతో కూడా భేట అయ్యి ఏదైతే రాజ్యసభ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఢిల్లీలో కూడా బేటాయించి ధర్నా చేయాలి, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న దాడులు చూస్తూ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించాలి, దీనిపై అమిత్ షా కూడా ప్రత్యేక శ్రద్ధ చేపట్టలేదు మాత్రం అయితే జగన్మోహన్ రెడ్డి కీలకంగా చూస్తారు. దీనిపై కూడా రేపు అసెంబ్లీలో కూడా జరిగే పరిస్థితులపై ఎలా ఉంటాయని చెప్పేసి కూడా చూస్తున్నారు. దీనిపై కూడా ఇప్పటికే ఏదైతే ఉన్నారో టీడీపీ హోం వంగళగుడి అనిత మంత్రి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. రాజ్ జగన్మోహన్ రెడ్డి రేపు ఏదైతే అసెంబ్లీ ఉంది అసెంబ్లీలో తెలుసుకుందాం, అసెంబ్లీలో మాట్లాడదాం, అసెంబ్లీకి రాకుండా మీరు బయట చేయడం కాదు, మా అసెంబ్లీకి రానట్టు చెప్పి కూడా వడితే కూడా తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. మరో విధంగా అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఏ తాడపల్లిగూడ నుంచి జగన్ నివాసం వద్ద నుంచి కూడా ప్రస్తుతం అయితే మాత్రం గవర్నర్ నివాసం చేరుకున్నారు. 5 గంటలకు అయితే మాత్రం గవర్నర్ తో భేటీ అయింది మాత్రం ప్రత్యేకమైన అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు భేటీ అయింది సిద్ధమైన చెప్పుకోవచ్చు. శిరీష, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.